శరణ నవరాత్రులు రాబోతున్నాయి కదా ముందుగా మనం ఏ పండుగ చేసుకున్నా కూడా ఒకటి రెండు లేదా మూడు రోజులు చేసుకుంటాం కానీ ఒక్క ఈ దేవీ నవరాత్రులు మాత్రం తొమ్మిది రోజుల పాటు చేసుకుంటాం దానికి గల కారణం ఏంటంటారు ఓం శ్రీ మాత్రే నమ నిజానికి పండగ అన్నది మూడు రోజులే ఇది కూడా గట్టిగా చెప్పాలంటే దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి పండగగా వేడుకగా చేసుకునేటటువంటిది విజయదశమి మిగిలిన తొమ్మిది రోజులు ఏవైతే ఉన్నాయో ఇవి జగన్మాత రాక్షస సంహారానికి అవతరించి యుద్ధం చేసినటువంటి రోజులు ఆ తల్లి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లికి బలం కలగాలి అని అంటే ఆవిడ దగ్గర బలం లేదని కాదు మనం గనక ఎవరన్నా ఒక మంచి పని చేస్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించినట్టో లేకపోతే వాళ్ళతో మాట్లాడినట్టో వాళ్ళకి ఏదన్నా విజయం పొందితే చప్పట్లు కొట్టినట్టే చేసినట్టయితే ఇంకా 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 ఉత్సాహంగా ఉండి తాము చేసేటటువంటి పనిలో మరింత ముందుకు వెళ్ళడం కనపడుతుంది ఉదాహరణకు చూడండి మనం ఆటలాడేవాళ్ళు మన ఇంట్లో కూర్చుని టీవీ చూసుకుని చప్పట్లు కొడతాం వాళ్ళకి మన చప్పట్లు వినపడతాయా కానీ మనకి ఉత్సాహం అంటే అక్కడి నుంచి ప్రేరణ ఇక్కడ పొందుతున్నాం కోటాను కోట్ల మంది కొట్టినటువంటి చప్పట్ల వల్ల వెనకాల ఉన్న భావ తరంగాలు వాళ్ళకు ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటాయి ఆ విధంగా జగన్మాత యుద్ధం చేసేటటువంటి సమయంలో రాక్షస సంహారానికి యుద్ధం చేసినటువంటి సమయంలో ఎవరి కోసమైతే ఆవిడ యుద్ధం చేస్తోందో అటువంటి దేవతలు మానవులు మహర్షులు మునులు దేవర్షులు వీళ్ళందరూ కూడా కొన్ని నియమాలు పాటించి యజ్ఞాలు చేసేవాళ్ళు యజ్ఞాలు చేశారు హోమాలు చేసేవాళ్ళు హోమాలు చేశారు జపాలు చేసేవాళ్ళు జపాలు చేశారు ధ్యానాలు చేసేవాళ్ళు ధ్యానాలు చేశారు పూజలు చేసేవాళ్ళు పూజలు చేశారు మనలాంటి వాళ్ళు పూజలు చేస్తామంతే అయితే ఏదైనా సరే ఒక యజ్ఞం కానీ ఒక వేడుక కానీ ఒక పూజ కానీ జరుగుతూ ఉంటే అవి జరిగే సమయమే కాక మిగిలినటువంటి సమయాల్లో అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పురాణ పఠనాలు నృత్యాలు ఇవన్నీ ఉంటాయి సంగీతాలు కావ్య పఠనాలు ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ ఉండేటప్పటికల్లా పది మంది చేరతారు ఎక్కడైనా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం సాగాలి అంటే అన్నదానం చాలా ప్రధానమైంది ఎంతమంది అక్కడ భోజనం చేస్తే చేసినటువంటి కార్యక్రమం అంత ప్రయోజనకరంగా ఉంటుంది అంటారు కనుక ఆ విధంగా ఇంతమంది చేరతారు కనుక అక్కడ ఒక పండగ వాతావరణం ఉంటుంది కానీ ఎవరైతే హోమాదులు చేస్తూ ఉన్నారో దీక్ష తీసుకుంటారో నియమాలు పాటిస్తారో వాళ్ళు మాత్రం ఏమీ వీలైనంత వరకు భోజనం చేయకుండానో చేస్తే ఏకభుక్తంగానో చాలా పరిమితంగా తీసుకోవడమో ఇలాంటి నియమాలు పాటించేటటువంటి వాళ్ళ సంఖ్య మనకి అధికంగా కనపడుతూ ఉంటుంది అయితే ఈ నియమాలు ఈ దీక్షలు ఈ యజ్ఞాలు ఈ హోమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరిగేటటువంటిది పండగ వాతావరణమే కనుక ఇదంతా పండగ అంటాం పండగ అంటే ఏమిటర్థం పండటం పండు మనం చేసేటటువంటిది ఫలించింది అని ఆ ఫలితం పరిపూర్ణంగా లభ్యమైంది పక్వమైంది అని దానికి సంకేతంగా ఇలా వేడుకలు జరుపుకుంటాం అందువల్ల నిజంగా ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళందరూ కూడా వేడుక జరుపుకునేటటువంటిది వాళ్ళందరూ కూడా కడుపు నిండా పంచపక్ష పరమాన్నాలతో భోజనం చేసేటటువంటిది దశమి నాడు తొమ్మిది రోజులు దీక్షలోనే ఉండడం జరుగుతుంది అది అందుకని ఈ పది రోజులు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఆ జగన్మాతకి బలం కలిగేటట్టుగా సంతోషం బలంగా సంతోషం కలిగేటట్టుగా ఉండడం కోసం చేసేటటువంటి